నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుందని తెలుస్తోంది మొత్తం రెండు వందల డెబ్బై ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు నూట ఇరవై రెండు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించారు ఇక ఓటు హక్కు వినియోగించుకోనున్నారు రెండు లక్షల పదమూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్లు ఇక ఈ నెల ఇరవై ఆరున కౌంటింగ్ జరుగుతోంది ఉప ఎన్నిక భరిలో పద్నాలుగు మంది అభ్యర్థులు ఉన్నారు ఇక వైసీపీ బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండనున్నట్టుగా తెలుస్తోంది వైసీపీ నుంచి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో దిగారు ఇక బీజేపీ నుంచి భరత్ కుమార్ కుటుంబం పోటీగా వచ్చింది అయితే మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో అనివార్యమైంది ఉప ఎన్నిక ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు ఎన్నికల కమిషనర్ కలెక్టర్ ఎస్పి ఇక రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో ఎనభై మూడు పాయింట్ మూడు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వం మొదలైంది ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారు వైసీపీ నేతలు